కాకపోతే ఏదైనా ఉన్న మాట మాట మాట్లాడుకోవాలి కదా. తర్వాత ఎమ్మఒడి కానీ ఈ కానీ అవి కానీ అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్టే. ఇక్కడ ఇటు పథకాలు మార్చి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మార్చి పెడతాడు తప్ప కానీ ఇప్పుడు ఈయన చేసింది అయితే మాత్రం ఏ పెద్దగా ఏం కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది నాలుగేళ్ల నుంచి మరి చెప్తానా మ్యాన్ నుంచి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నామ్మా నావన్నా కొడుకున్నాడు నేను పలాన దగ్గరికి వెళ్తాను అంటాడు అక్కడికి 100 500 వెయ్యి అడికి ఇవ్వాలి కదా కొచ్చులకి అలాగే ఆయన చెప్తాడు ఈయన చేస్తాడు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఆరే శ్రీ ఎవరిది ఆరే శ్రీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది కదా ఈయన ప్రవేశపెట్టింది. అప్పుడు రాజు వైఎస్ఆర్ ఆరో శ్రీ అని ఉండేది ఇప్పుడు వైఎస్ఆర్ ఆరో శ్రీ ఏంటండి అలాగే ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఏంటి రాష్ట్రానికి అప్పు చేసుకొచ్చి రాష్ట్రానికి అప్పు చేసిన ఆశ చేసిన ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎవరికో కారణాలు కాపోదు కాపోవచ్చు కానీ కొంతమంది లబ్ధి చేకూరుతుంది కాదన్నది. ఇప్పుడు అమ్మఒడి ఉంది పిల్లలకు డబ్బులు ఇస్తాను రా పిల్లలకు డబ్బులు ఇస్తాను అమ్మఒడి అనేది అంతమంది అంతమంది గత ప్రభుత్వాలు అయితే ఎవరు రూపాయి ఇచ్చేవారు కాదు చచ్చేవారు కాదు ఇప్పుడు అమ్మఒడి ఇస్తాను లేదా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 ఇస్తాను 18,500 ఇస్తాను మరి రైతు భరోసా అనేది ఇస్తాను చేసిన పనులు మంచిని కాదు ఈ పలాంది పలాంది అని బయటికి పబ్లిక్ చెప్పాల. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చేస్తాం జగన్మోహన్ రెడ్డి చేసేస్తాం మనం అనుకుంటాం ఏంటి కేంద్ర ప్రభుత్వం పని మీద కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని బీజేపీలు ఇక్కడ మామూలు చేస్తాను ఈలు మన నాకు తెలిసిన రాజకీయ పేకాలని చెప్తాను అక్కడి నుంచి పంపినే ఈయన ఇందులో అందులోకి అందులో ఇందులో ఇందులోకి అందులో మారుతున్నట్టు కనపడుతుంది తప్ప ఎవరిది మోడీ పంపించింది మోడీ పంపించింది ఎవరు తారుమారు చేస్తున్నారు జగన్ పనికొచ్చే పథకాలు అని అంటారు ఇవన్నీ అది పనికి వచ్చినాయి పనికి రా అన్నది ఆ పనులు అందరికీ పనికి అభివృద్ధి చేయకుండా అలకండి అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి అండి ఇప్పుడు మాకు ఇప్పుడు మా గ్రామంలో పంచాయతీ ఎలక్షన్ అయ్యేప్పుడు అప్పుడు 4 సంవత్సరాలు ఇంకో 8 నెలలు 8 నెలలు పెడితే మళ్ళీ ఎలక్షన్ వచ్చేది ఇప్పుడు మాకు వచ్చి ఒక రోడ్డు లేదు మరి అదే చేయాలి కదా అలకండి ఒక రోడ్డు లేదు మా ఇప్పుడు ఆ ఎలక్షన్లో ఏంటి మేము కోరేమంటే మాకు పొలంలోకి వెళ్ళి రోడ్డు 4 ఊర్లు వస్తాయి ఆ రోడ్డే చెరుకు ఆ రోడ్డు నీళ్ళ ట్యాంక్ ఒకటి కళ్యాణ మండపం ఒకటి నాటికి దిక్కులేదు నేటికి దిక్కు ఈ ఇయ్యాలకి దిక్కులేదు మా ఎమ్మెల్యే కూడా ఈ ఇయ్యాలకు వచ్చి కనపడలేదు చెప్పారామన్నా ఆ రోజు హామీలు ఇచ్చారా ఈ చేస్తాం ఇది చేస్తాం అని అప్పుడు కంపల్సరీగా వచ్చినది శ్రీరాముడు పట్టణ శ్రీరామపట్నం కాదు శ్రీరాముడు పట్నం చేస్తామన్నారు శ్రీరాముడు పట్నం అవ్వలేదు రేటు అరాంజ్యం అయిపోయింది మా శ్రీరాంపట్నం ఏడు చెప్తండి మాట్లాడుతాం ఏడు చెప్తాను చెప్పు ఏంటండి మరి ఎందుకని నాయకులు వచ్చి చేయట్లేదు నాయకులు చేయరు ఏంటి ఎవడన్నా నానాటి నీనాటి నాదరుడితే అని రానవరు చెగిన చూడని చేద్దాం అని రానవరు వాళ్ళు చెయ్యరు పోరని చేస్తే నేను ఇవ్వరు ఎందుకని అలాగా మరి ఎందుకని అంతే నీ మన ఒకటి చెప్తాడా పక్కన నుంచి అదనమాట ఇంకా అందుకని ఏడు చెప్తాను 2024లో ఎవరు సీఎం అవ్వాలనుకో అది ఎవరు భగవంతుడు ఎవరికి రాసిన తాడు అవుతాడు నువ్వు అవుతావు నేను అవుతుంది నేను చెప్పుకోలే లేదమ్మా నా కొలిటి కలెక్టర్ అవుతాడు అనుకున్నావు ఎంత డబ్బు ఇంకో ఖర్చు పెడతాను ఒక ఎకరం భూమి అమ్మించాను ఖర్చు పెట్టేద్దాం అనుకున్నావు నా కొడుకుని ఇవాళ ఎందుకు పనికిరాకుండా బాగున్నావు ఏం చేస్తే అది తలరాతలు ఎవరు రాసిన తాడు వస్తాడు ఓకేనా చంద్రబాబు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు ఎవరిది బాగుంది చంద్రబాబు నాయుడిది బాగుంది ఏం నచ్చింది అప్పుడు ఏమి నచ్చినా అందరికీ బాగుంది ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు ఇది అందరినీ లేపేస్తాను ఇంకా లేపేస్తాడు లేపేస్తుందా అంటే ఇంకేంటి అందరూ అడిగిదంగమని ఎక్కడ ఉన్న బందిళ్ళు ఎక్కడ ఉన్నాయి కూడా చేసేస్తాను ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టడం అంటారు మరి అందరూ చేసి పెట్టడం ఎందుకని ఈ పథకాలు పెట్టడం వల్ల పథకాలు పెట్టారో పెట్టితే మన సుఖమే ఉందండి ఇంకేం ఉండట్లేదు పథకాలు పథకాలు ఏమైనా మరి పింఛనే వస్తుంది అంతే పథకాలు ఏమి వేరే ఏమి అందట్లేదు ఏదో పింఛన్ అయితే అది 3 నెలలు పెట్టి ఇడితే వచ్చింది 3 నెలల నుంచి వస్తుంది అంతే పథకాలు ఏం పథకాలు మామూలు పెట్టిన వాళ్ళు పెట్టాడు పథకాలు మన్నానోళ్ళకి ఇంకా అలాగే మనకి 5 సంవత్సరాలు తక్కువ అనేసి ఇలాగే మీనారాలు గారు రాయించుకొని చేస్తే 60 సంవత్సరాలు ఇస్తే అప్పుడు రాయించుకుంటే అప్పుడు ఆ పింఛన్ ఇస్తాడు ఇది మిగతా పథకాలు ఏమైనా ఉపయోగం ఉందంటారా ప్రజలకి పేదలకు పేద పేద అంతే ఏం పథకాలు అండి మామూలు పథకాలు
ఊరు పరంగా ఏమైనా చేశారండి అభివృద్ధి కానీ రోడ్లు వేయడం, లైట్లు, ఇంకా అలాంటి ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు? వచ్చి ఏమైనా వచ్చి ఏం చేయలేదు. రోడ్లు ఎక్కడ కూడా ఎక్కడ ఎలా ఉన్నాయి రోడ్లు మీ ఇంకోటి ఎలాగొని చూస్తాను కదా ఎలా ఉన్నాయి ఎలా చెబుతాం. ఏడు పరిపాలన ఉంది జగన్కి, ఇంకా వెళ్తాయి అవన్నీ కూడా. ఇంకా ఉనికాడికి కూడా మళ్ళీ వస్తే ఉనికాడికి తట్టపుట్ట చదువుకోవడం చదువుకోవడం అది ఉన్నోళ్ళు ఉంటారో నేను ఇంకా అలాగే ఇంకా తట్టపుట్ట ఉనికాడు సామాన్యుడు తినలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటున్నారు. మరి నిజమేనంటారా? అవన్నీ వెళ్తుంది తప్పదు. కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు దానికి కరెంటు ఛార్జీలు కాలింగ్ గారికి ఒక నెల అయితే 800 వస్తుంది, ఒక నెల అయితే 1000 వస్తుంది, ఒక నెల అయితే 700 వస్తుంది. ఇలాగే చంద్రబాబు గారి వాళ్ళు ఎంత వచ్చేది? అప్పుడైతే తక్కువ వచ్చేది. ఎంత వస్తుంది? అప్పుడు నెలకి 600-500 ఇలా వచ్చేది. ఇప్పుడైతే ఇప్పుడైనా వచ్చేస్తుంది. మిగతా సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? ఇంకా సరుకుల రేట్లు ఇంకా మీకు తెలియదేమందండి, ఇంకా అడుగుతాం. కొనుక్కోగలుగుతున్నారా కొనలేకపోతున్నారా? ఏది ఉంటే కొంతను కన్నా కొనకపోతే ఏదో బాధపడుతాను కదా మనీనేది కదా అది. మరి గుడితోడు పొద్దు నుంచి పొద్దుల అలా తీస్తాం, పొద్దుగాట్ల బుక్కు నీళ్ళు తాగుదామంటే దొరకవు. చెప్తాను మామూలుగా దీనికి అలాగైతే ఏదో మనం కష్టపడినాము, కష్టపడినాక నాలుగు గుడ్లు కూర్చుకొని ఏదో అలా గుడ్లతోడు తిరగడం, ఏ పోల్చోకలు ఇచ్చా పోల్చోకల మీద అలాగా చేస్తాను. మరి రేపు రాబోయే 2024 ఎలక్షన్స్లో ఉండండి, సరే ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా వాళ్ళు చూడాలంటే ఇది వాళ్ళ పేరు ఆ పేరు రానేది పైన చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ అనేసి అంటాను, జగన్ గారు ఇంక ఉగ్గిగానే పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు గారు 99 కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చూడాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళు అయితేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది బాగుపడుతుంది. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే ఇంక మామూలు ఇంకే బాగుపడమే మనం పోతమే. ఓకే బాబు. అంటే చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర చేస్తున్నారు, ఎందుకని అంటారు? ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కొన్ని కొన్ని కంపెనీలు బయట నుంచి తీసుకొచ్చారండి, దాని మీద చిన్న నమ్మకం కలుగుతుంది జనాలకి. ఆ కియో మోటార్స్ అని ఎక్కడ రాయలసీమ లేదో తీసుకు అనంతపురం తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ ఆల్మన్ దగ్గర లేదు అది. ఇలా కొన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు ఐటీ కంపెనీలు రావడం వల్ల చదువుకున్న పిల్లలకు బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది. మాకు బాగుపడే అవసరం లేదు, మా పిల్లలు బాగుపడితే చాలు, ఏ పార్టీ అయినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి 4 కంపెనీలు పెట్టాడు అనుకోండి, వైజాగ్ అనకాపల్లి డిస్టిక్ మారింది కాబట్టి, జిల్లా అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా పౌరుల కంపెనీలు రావచ్చు. అలాంటివి వస్తే ఎవరైనా ఏ నాయకునైనా సరే ఆదరిస్తారు, అది మాత్రం జనాల్లో ఉన్న భావం అది. అంటే ఈ రథయాత్ర వల్ల ఎవరికి ఉపయోగం? రథయాత్ర అంటే ఇప్పుడు వాళ్ళ రాజకీయం ప్రకారం ఆలూరు రేపు పొద్దున రావాలని కృషి చేస్తారండి, ఇల్లు రావాలని కృషి చేస్తారు. దీనిలో జనాలు నాడిని పెట్టి చెప్పగలం తప్ప కానీ మన డైరెక్ట్ మన డిసిషన్ కాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ పార్టీ నాకు తెలియదు, మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకు ఉండదు కదా. ఒకవేళ అడిగినా మీరు మనసులో ఏముంది నాకు ఏంటి తెలుస్తుంది, తెలియదు కదా. అలాగేంటే కొంత ముందు చంద్రబాబు నాయుడు కంపెనీలు తెచ్చాడు కాబట్టి ఆయన మీద చిన్న పోక చూపిస్తారు జనాలు, ఏదైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా కంపెనీలు తేగలరేమో, సంక్షేమ పథకాలు ఉంటూ కూడా డెవలప్మెంట్ ఉంటుంది. అంతకుముందు నిరుద్యోగ మృతికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 2000 వేసేవాడు, ఈ ఇప్పుడు అది లేదు. మరి ఆ స్టూడెంట్ ఈ 5 ఏమైపోయాడు, జాబ్ లేదు. ఇలాగ ఆలోచిస్తుండ్రండి జనాలు, నా ఒక్కడ మాట కాదు, జనాల దృష్టి కూడా ఈ రకంగా ఉంది. ఆయనలాగా ఈయన కూడా కొద్ది ఏదో ఒక చదువుకుని యూత్కి కొద్ది సపోర్ట్ చేసి ఉంటే ఈయన వెనకాలే ఎంట ఈయన వెనకాలే ఉంటారు. టైం దగ్గర పడిపోయింది, మరి ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో లేకపోతే ఈయనేం పథకాలు ఇస్తాడో అనేది ఇంక జనాలు వాళ్ళ ఇష్టం అది. అందుకని మనం ఏం చేసేది. ఓకే సార్.